శ్రోతలకు నమస్కారం మీ అభిమానం పొందిన సుబ్బిశెట్టి ఫేమ్ వివి స్వామి ఇప్పుడు పల్లెటూరి ప్రెసిడెంట్గా మీ ముందుకు వస్తున్నాడు చేతాడం మంచి పాట పెట్టావురా పొద్దున్నే ఇంటి పాపాలు పోతాయి ఒరే చేతాడం కర్పూరం అందుకోరాయా నీకు మామ ఈ గుమ్మత్తాగాడు మరీ రవ్వా ఆడపిల్ల బేరానికి వస్తే వ్యర్థం చిల్లర కూడా ఇస్తాడు నోటు తీసుకోడు ఏం చేస్తాం నన్నే పట్టుకున్నాడు మున్సిపాలిటీ వారిని నమ్ముకున్న ముదురుదామలాగా ధనలక్ష్మి ధాన్యలక్ష్మి గజలక్ష్మి కాపాడు తల్లి అబ్బో గారికి పొద్దున్నే భక్తి కలిగిందే కోతల రాయుడు ఈ మరీ చిటికి పందిరి కాపీ తాగి ఓటర్లో కూర్చుంటాడు పేపర్ చూస్తున్నట్టుగా తెలిసిన వాడు ఎవడైనా కనబడి బిల్లిస్తేనే బయటకు వచ్చేది లేకుంటే ఓటర్లో ఉండదంటారు కర్పూరం పక్కన పెట్టడా చేతాళం అరే అదేంపుతాయా మధ్యలో ఆరుపుతా కర్పూరం నేను నయం గదు మా చిన్నయన పళ్ళెం పట్టుకుని పక్క కొట్టేకేస్తాడు ఆయన వచ్చి ఈయన చేయబట్టుకుంటాడు ఇద్దరు కలిసి తిప్పుతారు కర్పూరం కడుతూ జాయింట్ మీద రాసుకుంటారు ఎంత పొదుపురా రోజుకు అయితే నెలకు పదిహేను సంవత్సరానికి పన్నెండు పదిహేను నీకు ఎక్కాలి రావులే సరేలే పేపర్ వచ్చిందా వచ్చింది గాని చూసే రాత నాకు లేదు పేపర్కి డబ్బు కట్టేది నేను తెల్లారక ముందే తీసుకెళ్లేదే పక్కింటో అదేంటి పేపర్ తెరవగాని మడిసి మడిచి మీద పడి చదువుతాడో ఆ బరువు అయ్యాక వాడిని తీసుకోమన్నా తెప్పించు ఇప్పుడు ఈడు నెలాకర కట్ట కట్టి కీలో ఎంత నాకే అమ్ముతాడు అప్పా పేపర్ చూడాలే నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు కూడా ఆరు భాషల పేపర్లు చదివేవాడు వీలే సరే గాని ఆ కాంతమ్మ నీ కోసం తిరుగుతుంది ఎందిరా ఏ కాంతమ్మ అదేరా వయోజన పాఠశాలలో ఈ మధ్యన నేర్చుకుంది అరవై ఏళ్ళ అమ్మాయి ఆ కాంతమ్మ అయ్యా పంతులమ్మ పనిపిస్తానని డబ్బులు తీసుకున్నామంటగా పలక అక్కడ బారేసి బడితే తీసుకొని తిరుగుతుంది కనపడితే తన్నాలని ఉండు మనవాడు పేపర్ తీసుకెళ్తున్నాడు వస్తా అడు బాబాగురు అది అక్కడే తిరుగుతుందో ఏమిటండి పిలిచారా నీకెప్పుడు టీవీ కాలే నిన్న అమ్మకం ఎంత వెయ్యి ఇటీ అప్పు అప్పు పెట్టొద్దు అని ఎన్నిసార్లు చెప్పాను ఎక్కడికి పోదులేండి ఎక్కడ బొద్దులే వాడి దగ్గరే ఉంటది అయినా అంత అప్పు కాదులేండి ఆ అప్పు ఆరు వెయ్యి మట్టసంగా ఉంటదని నాలుగు వందలు రొక్కమిచ్చా ఎవరికే కొండయ్యకి ఎవరు మన బట్టని కొండయ్యకా ఇన్నపిట్లు ఇంకా నాలుగు వేలు ఉన్నాయి ఈగిపోయా వాడు మాట తప్పేవాడు కాదు ఇక కంటికి కనిపించడు శ్రీరంగం నాకు సున్నం బుట్లు పెట్టిందాక నువ్వు విడిచిపెట్టేవే నన్ను సరిగా ఇంకెవరైనా వచ్చారా ఆ బుడే వేసుకొని వచ్చాడు వాడు ఏషం వేసుకునేది ఏముందిలే అసలు ఓడది పోయిన పండక్కి వేసుకున్న ఏషం అది నిశాదగ్గినప్పుడల్లా దసరా మామూలు అంటాడు పది రూపాయలు ఇస్తే వద్దంటా వంద కావాలంట అట్టాగా డబ్బులు ఇవ్వక వాడి కష్టం మనకెందుకు వచ్చే పండక్కి నేను పులివేషం వేసుకుని వాడింటి ముందు ఆడొస్తా ఏమండోయ్ నీకు చెప్పడం మరిచా మీరు గెలిచినప్పుడు ఊరేగింపులో తీసిన ఫోటోలు వచ్చాయి ఇవిగో చూడండి దండ వేసుకొని కూర్చుంటే మీరు ఎంత అందంగా ఉన్నారండి అసలు ఒరిజినల్ గా అందగానేగా ఆ రోజు నాకు ఖర్చు పదివేలు అందుకని ముఖం ఇంకా అందంగా ఉంది మనకి ఏ ఖర్చు ఉండదన్నారుగా అదే నేను రాజకీయం చెప్పింది చెయ్యరు చేసేది చెప్పరు నడేట్లోకి తీసుకెళ్లి చెబుతారు మా వరకే సరిపోద్ది పడవా నువ్వు నడిచొస్తావా ఈత కొడతావా అని సరే గాని మెడలో సొమ్ములే చెడగొట్టి కొత్త ఎందుకు కడిగించినప్పుడల్లా ఆయన రెండు మింగటానికే అసలు ప్రెసిడెంట్ గారు పెళ్ళా అంటే ఎట్టుండాలి మెడ నిండా సొమ్ములు పెట్టుకుని దొంగల చేత తన్నులు తినాలి ఇంతకీ ఎవరికిచ్చేవే బంగారం కొత్తగా వచ్చాడు వీరబ్రహ్మాచారి సొమ్ములు బాగా చేస్తున్నారంట వీర బ్రహ్మాచార్యే అయితే మనకు దొంగ భయం లేదు అదేంటి వాడిస్తేనికే మనం పెట్టుకునేది దేవస్థానాల ఆరిపోయినాయే వాడి దెబ్బకి ఏముండ గారు ఎవరు గారా రండి అబ్బా నీ పేరు హైదరాబాద్ లో మోగిపోతుంది ఇదిగో ఆహ్వానం మంత్రి గారికి తులాభారం బంగారంతో చూస్తున్నారు ఆయన ఇష్టం రోలింగ్ అభిమాన పరులు బంగారం తీసుకెళ్లాలా తర్వాత ఎవరితో వాళ్ళకి ఇస్తారా ఆయన పిచ్చాడా తిరిగిటానికి బిడ్డలకు పంచి పెట్టుకుంటాడు తులాభారం అంటే లోకలు బంగారంతో తోవటమా అందుకేనండు గెలిచాక కనపడరు బరువు ఎక్కినాకు తోక వేసుకుంటారు బస్సులు వచ్చినా ఇంకా నిలబడే ఉన్నారేదండి తయారవ్వండి అదేలే నన్ను కాపు దూకోమంటే ఎలక్షన్లు ఊడిపోయా ఇక జుట్టేదే ప్రక్కన ఆ రుద్రాక్షలు వేసుకుని నిలబడి ఉన్నారే ఆయన ఎవరండి ఆయన బస్సు ఓనరు పుణ్యాత్ముడు వంద సార్లు పోయాడు కాశీకి అసలు లెక్క చేయడు ముందే తీసుకుంటాడు ఒప్పుకునేది నలభై రోజులు వచ్చేది మూడు నెలలకి అదేంటి యాత్రికులకు అన్నం పెట్టి అలవాటే లేదు వీడికి ఈ ఊళ్ళో కలరా ఉంది తింటే చస్తారంటాడు పక్కూరికి తీసుకెళ్లి అయిపోయింది అంటాడు ఇక బస్సులు ఏ క్లాస్ ఇనపకొట్లో ఉంటాడు తోకానికి అవి మంచి అడుగు చూసుకుని ఆగిపోతాయి అయితే బస్సులోనే ఉంటది రథంలాగే పెద్ద మోకు బస్సుకు జనాన్ని గదిప్పి ఇది ఇదేందయ్య అంటే ఆలస్యం అయితే ఇక్కడ దొంగలు కొడతారు ఇక మీ ఇష్టం అంటాడు ఎవ చూసుకో ఎదురుగాలికి పడవలాగినట్టి అట్ట లాగలేక కొందరు అన్నం లేక కొందరు దారిలోనే చత్తారు మొత్తానికి మోసం ఇచ్చి వాడొక్కడ మనిషి ఎవరు ఎవరు ఆ పాతికేళ్ళ పాప మొగుడికి మందు పెట్టి రాజకీయంలోకి వచ్చింది అయ్యో ఆ చూపేంటి అదే మొగుడిని నమ్మకంగా తిరణాలకు తీసుకెళ్లి పై ఓడ శాతాన్ని ఇచ్చే చూపు అదేంటి పాడు పరాయి మగాలను ఆమె కూర్చుంది బస్సుగదల్ని ఒళ్ళు కూర్చుంటది అదేం పని ఆ పనిలో కష్టపడ్డది పేరు తెచ్చుకుంది అయితే ఒక సుగుణం ఉందరే ఎంత తెలియని కుర్రాడైనా సరే అర్ధరాత్రి నిద్రలేబి నాకు ఇది కావాలంటే కాదు ఇది పంచాయతీ బోర్డు మెంబరు దీనికి ఎవరిచ్చారండి ఓట్లు ఇప్పుడు ఇట్టాటోళ్ళకే ఇచ్చేది నామినేషన్ వేసి మీటింగ్ పెట్టింది మర్యాదగా గెలిపిస్తారో గుడ్డలో కూడా తీసుకుని బదాలంటే తిరగమంటారా అని ఊరు గజగదలాడిపోయింది ఓట్లు మొత్తం దానికే ఇచ్చారు చెట్టి గారు కదల రే పదండి బలపంప ఏమో శాతాల టీవీ పెట్టామని ఈ పని పడితే జోరుగా ఉంది గారు ఇంకా ఊరు నుంచి రాలా అదిగో మావోయ్య మాటల్లోనే వచ్చారు కొట్లో రోజు సరికి ఎదురే శాతాళం అమ్మేవా లేదు వాళ్ళే తీసుకెళ్లారు చెట్టి గారు హైదరాబాద్ నుండి లాభంగా వచ్చినట్టేనా అయ్యే అంతా లాభమే ఒక్క ఓట్ల కూడా ఇడిచిపెట్టకుప్ప దగ్గర మున్సిపాలిటీ బండి ఆగినట్టి ఓట్ల కనపడటం ఎగురు తోగడం ఎగబడి తింటాం ఇంతకు మంత్రి గారిని చూసినట్టేనా నాకు చూపు అందల ఖర్చు నాది కదా మా వాళ్ళు బండి దండలేశారు వాటి కింద పడి మంత్రి గారు అప్పటికే గుడ ఆడుతున్నాడు ఇక ఆయనకు మనకి నోటి మాట లేదు కంటి చూపు లేదు సమాధికి సాంబ్రాణి వేసినట్టు పూలు తల్లి దండం పెట్టి వచ్చా మరి పోయినట్టు అమ్మమ్మ ఎడకపోతే బాగుంటుందా నా అభిమాన పనులు మొక్కున్నారు హైదరాబాద్ లో నాకు పుట్టింటికలు తీపిస్తామని అక్కడ గొరిగించారు అయ్యా మా భేదవులకు ఇల్లు కట్టించే సంగతి ఏమైందండి మీకేం తొందర పాపం బొత్తికి ఇడు లేక ఇబ్బంది పడుతుంటేను ఎమ్మెల్యేలు కట్టిస్తున్నారు నమస్కారం అండి ఈడు అబ్బాయి నేను కళ్ళు ముందు పోతరాజుని మాకు సాయం చేయాలి పీసినెట్ గారు ఏంది రాత్రిపూట ఎంత రమ్మంటారా ఏంది అది అది కాదండి దొంగతనానికి పోయినప్పుడు ప్రాణభయంగా ఉంటుంది అది ఎనగటం మాట అప్పుడు కన్నా లేచి మీరు తన్నులు తిన్నారు ఇప్పుడు తలుపులు బగలగొట్టి మమ్మల్ని అంటున్నారు ఏమైనా సరే మాకు తల తుపాకీ ఇప్పించండి వద్దు ఏంది తుపాకీ తుపాకీ అబ్బా న్యాయమైన కోరికరా మీకెప్పుడో ఇందే గవర్నమెంట్ మన ఏరియాలో గెలిచాడే నాయకుడు ఆయన అడగండి పోలీసు చెప్పి మీకు తలా ఒక తుపాకీ ఇప్పిస్తాడు నమస్కారాలండి మాకు ఇట్లాంటి రాలేదండి వస్తానండి తుపాకీ కావాలంటే ముండకి ఇంకా నయం కాలవటం చేత కాదు ఇద్దరు పోలీసులు తోడియమలా వీడిని దగ్గించుకున్నారేందండి మనకి ఆరు వందలు మొండిపాకి ఒకటి రాల అది వసూలు చేయరా అన్న వీడిని అది వసూలు కాల వీడి వెయ్యి రూపాయలకు తాగాడు అప్పుడు తగులుకుంది కందిన ఏమండోయ్ స్కూల్ ఇన్స్పెక్టర్ వచ్చాడు మిమ్మల్ని అర్జెంట్ గా రమ్మంటున్నాడు ఎందుకు దిట్టి దియారా ఆయన ఎక్కడ దిగాలో మనం చూపించద్దు ఆ కొత్త ఇంట్లో కోలేయండి ఏమండోయ్ తొందరగా వంట సరుకులు ఇప్పించండి వెళ్ళాలి ఇన్స్పెక్టర్ గారు ఒక్కరే ఉన్నారు సుందరరామయ్య గారు ఎక్కడిది సంపంగి ఇన్స్పెక్టర్ గారు వంట మనిషి ఆయన గారు మెత్తగా లేకపోతే పడుకోలేరు పందిరి మంచం కావాలి ఏమొద్దు అదంతానే చూసుకుంటాగా చూసుకో సరుకులు మేము పంపిస్తాం గాని ఎడిపోతున్నావు ఈ ఊళ్ళో కుర్రోళ్ళు మంచి కాదు ప్రెసిడెంట్ గారు నాకు అన్నాయం జరుగుతుంది తేలుస్తా అసలే పిడుగునే తెలుసుగా ఊళ్ళో ఆడోళ్ళకు కూడా తెలుసులేయ నువ్వు పిడుగువని ఏమైంది నా చెట్టు నీడా మా పక్క డాబా మీద పడుతుంది పుణ్యమేగా చెట్టు నాది వాడు మనకు ఎదురు పార్టీ నీడ వాడింటి మీద ఎందుకు పడాలా అయితే కొమ్మలు కొట్టు మళ్ళీ ఎగిరేస్తున్నాయి చెట్టు కొట్టి నా చెట్టు ఎందుకు కొట్టాలి మరి ఎవరు చెట్టు కొడతావరా వారి డాబా జరిపి కట్టుకోమనండి ఇది ఏదో కొత్త రకంగా ఉంది కదరో కేసు న్యాయం అంటే ఇట్టుండద్దు నాకేమో తెలిగిపోయా నీలాంటి బుద్దిమంతులు ఊరికి ఒక్కడైనా ఉండాలయ్యా లేకుంటే ఈ బాంబులు ఎట్ట అవుతాయి అదంతా నా తెలీదు మందంతా ఒక పార్టీ నువ్వు నా తరపున మాట్లాడాలి నా వల్ల కాదు కాదు నిన్ను తొందరపడి ఎన్నుకున్నావు దించిందాక వస్తా ంటే వీడికే లేదు ఓటు గారు ఎవరు రంగయ్య గారా రండి ఏమిటి అప్పుడే మీ మీద అసమ్మతి వర్గం బయలుదేరింది ఇప్పుడు అదేగా దేశానికి పట్టిన పేడ అందరం ఖర్చు పెట్టి గెలిచాం కదా ఆయన ఒక్కడే ఎందుకు చేయాలి ముఖ్యమంత్రి తలా ఒక రోజు చేద్దామని అది సరే హైదరాబాద్ లో మా నాయకుడిని కలిసారా బయట బాగానే మాట్లాడాడు బ్రాంతి షాపులోకి పోయి పార్టీ మార్చుకున్నాడు మరి మన వార్దన సంగతి ఏమైంది హాస్టల్కి మంచి మంచి ఉందిలే కూరగాయలు బహు రుచిగా ఉంటాయి వంట అని చుట్ట కూడా అందులోనే ఉంటుంది పిల్లలు తినలేక పళ్ళం కింద పెడతారు అమ్మా అవి ఎట్ట తప్పించుకుంటాయో సబ్జీ దొంగలు తప్పించుకున్నట్టే సాయంత్రానికి సాంబార్లో ఉంటాయి ఆఖరికి కుక్కలు కూడా తినలేక వాసం చూసి వార్దన మొఖం చూసి దూరంగా పోయి పడుకుంటాయి సిటిగారు గారు సిటి గారు మళ్ళీ రండి సుందర గారు మన వాడకుడు ఎదురు పార్టీ వాళ్ళ అమ్మాయిని రేపు చేశాడు ఇంకేం మగోడు అనిపించుకున్నాడుగా ఎవడా యాదవా అట్ట మాట్లాడతావేంటి ఇది మన పార్టీ ప్రెస్టేజీ రేపు కేసుకి పార్టీకి ఏం సంబంధం అయ్యా మన ఓడ చేసింది తప్పు మళ్ళీ తప్పంటావు కుర్రవాడు ఏదో సరదా పడ్డాడు వాళ్ళ కుర్రవాడు మన అమ్మాయిని చూసి సరదా పడితే నరుకుతాం ధర్మం అంటే లోకానికి ఒక రకం మన సొంతానికి ఒక రకమా నాకు తెలియదులే కేసు పెట్టాలి ఎట్లా కింద ఉంటారు వాళ్ళని అడగండి వాళ్ళకి తెలుసు మెలికలన్నీ వాళ్ళతో కాసేపు మాట్లాడితే సీతాదేవి కూడా రాముడి మీద దావా చేసుంది సుందర రామయ్య గారు ఏందండి ఇంకా ఆలస్యం నువ్వు ఆగరా కోతలో ఏమైందయ్యా సొక్కా జినిగింది ఊళ్ళంత బురద పూశారు మా రమణయ్య గారు అబ్బాయిని కొడతారా రండ్రా ఎలా తీసుకుందాం నన్ను అంటే వాళ్ళు బురదలో దొక్కారు నేను దాకా ఇక లేస్తావనుకో లేదులే ఊరు మొత్తానికి ఎందుకు దొడతావు కోతలు కేసులు అంటే ఏంటని తెల్లగొడ్డలు వేసుకుని తాడు డబ్బా వాటేసుకున్నట్టే అయినా నువ్వు అన్నిటి గడ్డ వస్తున్నావయ్య నువ్వు తినో మమ్మల్ని తినయో దేనికైనా గుండెకాయ ఉండాల నాలాగా లేకపోతే ఇన్నిసార్లు ఎందుకు నే పోతనా పిడుగునే పిండి పిండే రాత్రికి ఊరేమవుతుందో మాకే తెలియదు నువ్వు మా పార్టీ నాయకుడివి మొదటి ముద్దాయిగా పెట్టేది నిన్ను ఈ రాత్రికి మీరు బయటపడుకోవద్దు ఈ మాట నాకు ఇంట్లో మాత్రమే మీరు రావాలి నేను అందరికి మామిడి పంపించానే అది కాదు మీరు ఆరుగురిని కొట్టినట్టు మాకు రిపోర్ట్ వచ్చింది కర్ర పట్టుకుంటే చేత కాదు నేను ఏంటండి ఏమే శ్రీరంగం మేము అట్టా కాదండి కదలండి అందుకేనే పోలీసు వారికి పేరు అట్ట ముఖం చూడంగా కనుక్కుంటారు దొంగ ఎవరైంది అదంతా మాకు అనవసరం పదండి అట్ట చూస్తా వాళ్ళ కాపీ వాడు ఏం కావాలో చూడు ఉప్మా కాపీ ఇంట్లోనే చేశా తింటారా ఎందుకు తేను తీసుకురామా తెచ్చులే కూర్చోండి జీడిపప్పు కూడా వేశా కోడి మీరు ఎప్పుడచ్చినా మా ఇంటికే రండి వాళ్ళకి ఇంతగా చెప్పాలంటే ఎర్రిఖమా అలవాటు పడ్డారుగా అట్లా చేయి చూపిస్తే మనిషిని తినరు ఇదిగో ఉంచండి చీర ఒక మంచిది పోయిరండి బయలుదేరండి ఎక్కడికి పోలీస్ స్టేషన్ కే ఇదా విశ్వాసం అంటే తిన్న చెయ్యి కూడా ఆరలేదు కదయ్యా సరేలే మేము పోతున్నాం ఎస్ఐ గారు వస్తారు ఎందుకు ఆయన మమ్మల్ని తింటానికా శ్రీరంగం బొట్టు పెట్టుకుని ఎదురు రావే నేను పోలీస్ స్టేషన్ తల కొరిగించుకొని వస్తాను ఏం శట్టి గారు ముసుకేసారు మొగానికి దీక్ష ఏమైంది ఏమవుద్ది ఆటగురీ కార్యానికి పోయినట్టుంది సరేలే కొబ్బరికాయ కావాలి లేదు బెల్లం పురి కోసం లేదు మోగలు తాలు లేవయ్యా ఇంకేముందయ్యా తాళాపురం కొట్టు మూసేయబోతున్నా ఊళ్ళో ప్రభ సంబరం దొరుకుతుంటే సరుకులు లేకుండా చేసేమిది కొట్లో ఊళ్ళో ఇంత గోలగా ఉండి ఇప్పుడు కూడా ప్రభన కడుతుంది జాగ్రత్త మనం మిగలాల అంతే మొదటి కొబ్బరికాయ మేం కొట్టాల్సిందే వీల్లేదు మేం కొట్టాల్సిందే మా తాతల నుంచి మేమే కొడుతున్నాం

అప్పుడు నిన్ను ఎదవ కింద లెక్కేస్తారు ఈ ఉత్త కోతలేరా చివరికి శట్టిగారా పొడిసారా అంటారు నీ కుట్టు మూసేసి వత్తన్న పద నీ కుట్టు మూసి వత్తనా పదరా బరిసి తీసుకుని ఇంటికి పోతావేందిరా గుడ్డలు బాగాలేదు మార్చుకుందామని ఆ శుభ్రంగా తల కూడా దువ్వు కాని పొడిసే పొడిసే పరిగదు మీ కుటుంబం ముందు చంపారుగా ఇప్పుడు ఎంక్వైరీకి వస్తున్నారు ఆ మాట నువ్వు చెప్పాలి సుబ్బిశెట్టి గారు మీరేనా కొడుకు ఆయన దత్తు కొడుకు సుబ్బిశెట్టి సుబ్బిశెట్టి కొడుకు సుబ్బిశెట్టి ఎవరు కావాలి మీకు ప్రెసిడెంట్ సుబ్బిశెట్టి గారు మీరే అంటారండి మిమ్మల్ని కొన్ని విషయాలు అడుగుతాం నిజం చెప్తారా రామరావు మనకు అలవాటే లేదు అదే అబద్ధం చెప్పడం చేత కాదు ఇక్కడ రైటింగ్ జరిగింది కదా అవునవును జరగకపోతే మనిషి ఎట్ట దత్తాడు ఎలా జరిగింది ఎట్లా జరిగిందో మనకి ఏం తెలుసండి ఇది ఆయన పెళ్ళే మేళం పెట్టి నలుగురు అతడు జరుపుకోవటానికి మీ కొట్టు ముందేగా జరిగింది జరిగింది ఇక్కడ మీకు తెలియదా మీకు తెలిస్తే చాలదు మీరు కొట్లో ఉన్నారా లేరా ఉన్నా అదు కాబద్దు ఎందుకు జనం గోలగా పరిగెడుతున్నారు వరి ఆగరా ఆగరాన్న మా గుమ్మత్తాన్ని వాడి కారం పొట్లం కడుతున్నాడు గాలికొచ్చి కంట్లో పడింది బయట డామ్ అన్నది మా ఆవిడికి ఆగబెట్టి కింద పడింది అదేమిటి ఆవిడ గుండె దబ్బు నాకేమో కంటికి కిలో పడింది కారం అప్పుడు మూషా కన్ను ఇప్పుడు జరుగుతున్నా కంట్లో కారం పడకముందు జలం పరిగెత్తడం చూశారు కదా వాళ్ల చేతిలో ఏముంది ఉందండోయ్ ఒక ఆయన చేతిలో సిగరెట్ ఉంది అది కాదయ్యా ఆయుధాలేం లేవా ఆ ఏదో పట్టుకున్నాడండి మీరు చెప్పింది అతను సన్నగా ఉంటాడా సన్నగానే ఉంటాడు సన్నగా ఉంటాడన్నమాట సన్నగా అంటే సన్నగా కాదులేండి మరి లావుగా ఉంటాడా నేనేమో వాటేసుకొని చూశానా నాకు మూడు కళ్లదోడు కళ్ళదోడుకు ఒక రకంగా కనపడతాడు మనిషి అయితే ఈ హత్యను గురించి మీకేం తెలియదంటారు తెలియకపోవడం ఏంటండి రామణయ్య గారు అబ్బాయిని చంపారు కదండి పాపం చూడలేదన్నారుగా ఎలా తెలుసు నాకొక్కడికి ఊరంతా తెలుసు పేపర్లు చేశారు ఆ సంగతి మీరు చెప్పాలా తెలిసింది చెప్పకపోతే బాగుంటుందా బాగుంటదా చనిపోయిన వ్యక్తి పొడవా పొట్ట నీ అంత ఎత్తు కాదు నా అంత పొట్టి కాదు అంటే ఎంత ఎత్తుంటాడు నేను టేప్ పెట్టి కొలిచానా పోని ఎవరు చంపుండొచ్చు తొందర ఇందుకు మీరు తేలుతారుగా మీకెవరి మీదైనా అనుమానం ఉందా నా సంగతి సరిగా అని వాళ్ళ నాన్న ఏమంటాడు ఎదురు పార్టీ వాళ్ళు చంపారంటున్నాడు అన్నాడు ఇంకే అదే గాయం చేయండి మీకేం తెలియదు అంటారు తెలియ సంగతి చెప్పాను అసలు మిమ్మల్ని సాక్ష్యం అడగడం మా బుద్ధి తక్కువయ్యా కోపం వచ్చినట్టుంది లేదు సిగ్గు వచ్చింది వస్తా ఏదైనా కావాలంటే ముఖం ఆడపడకుండా రండి పోసకు ఉన్నది ఉన్నట్టు చెబుతా మేమంతా విన్నాం ఇదే నువ్వు చెప్పే సాక్ష్యం ఇంటి బయటకురాలు వేస్తున్నారండి మన నాయకుడు ఇప్పుడే వచ్చారు వారు చెప్పేది విందాం అయ్యయో అయ్యయో ఏందయ్యా ఇదే ఎంత అన్యాయం జరిగిపోయిందయ్యా ఈ మాట ఎనగానే నేను కన్నీరు కాదు చేసినారయ్యా అన్నం సహించలేదు నాకు ఇంతలో అవతల పార్టీ నాయకుడు ఇక్కడికి వచ్చారని తెలిసిందే ఇక చూసుకోండి నాకు అసలు నిద్రే పట్ల అందుకనే వచ్చేసిన అవును మనాళ్ళను చంపుతా ఉంటే మీరేం చేస్తున్నారయ్యా మీకు మగతనం లేదా గాజులు తొలగించుకున్నారా అని నేను ప్రశ్నిస్తున్నా ఇలా లొంగిపోతే మన పార్టీ బతుకేం కావాలా అని దెబ్బకు దెబ్బ తగలాల్సిందే రక్తానికి రక్తం కారాల్సిందే వాళ్ళని చంపుతాం రే మన నువ్వా మేము లేవా అని మరి ఆమాడు చెప్పరే ఇదిగో తీసుకోండి బరిస అట్ట చూస్తారేంది ఒకటి పిరికోడు లాగా ఉన్నారే అర్జెంట్ గా హైదరాబాద్ పోవాలయ నేనా అక్కడ నాకు మీటింగ్ ఉండదా ఎంతసేపు ఇద్దరు ముగ్గురు చంపేళ్ళండి నాకు టైం లేదయ్యో అంటే ఏముందండి రాయ కన్ను పోద్ది గొడ్డలతో చేస్తే తల ఉండదు బాంబు అయితే అసలు ఏ ముక్క అక్కడ ఎదురు చూస్తా ఉంటారు ఆగవయ్యా కత్తి కత్తి రక్తానికి రక్తం అని ఇప్పుడు దాకా ఉపన్యాసం ఇస్తే కదయ్యా మరి ఇదే ధైర్యం అంటే పోని అవతల పార్టీ నాయకుడు కూడా ఈ ఊళ్ళోనే ఉన్నాడు చెరువుకు బరిసె కొనిస్తే గానీ మీరిద్దరు పొడుచుకొని చూద్దాం ప్రతి నాయకుడు తన్నుకోమంటాడు తప్ప తప్పెవరిదని అడిగిన కత్తి కట్టేవాడికి ఏం పో మెడ దిగేది కోడికి అరే రే మొగుడు పెళ్ళాలు తన్నుకున్నా సరే నాయకులు పోటుపడి ఊళ్ళో దిగటం అమృతాంజనం పూసుకొని ఒక ఆయన హార్మోనియం పెట్టుకుని ఇంకొక ఆయన గుక్కబట్టి ఆడవటం ఇదంతా మనుషుల మీద ప్రేమ అనుకుంటున్నారు జనం ఓట్లు కోసం ఎవరు పాటకొచ్చిన వాడు రక్తి కట్టించుకుంటున్నారు మనకి సిగ్గు లేదు అందువల్ల వాళ్ళు చెప్పినట్టిని మనం తన్నుకొని చదువుతున్నాం నిజం చెప్పినందుకు నన్ను ఎడగొడుతున్నారు పర్వాలేదు వ్యాపార ఎక్కడైనా బతుకుతాం మా శ్రీరంగం గుగ్గిళ్ళు వండి బుట్టకపోతే నువ్వు ఊళ్ళో తిరిగి అమ్మకొస్తా కానీ మీ గతి ఏందో చూసుకోండి ఇట్లాగే కొంతకాలం జరిగితే మీ ఆస్తి అగ్గిపాలు మీరు జైలు పాలు ఈ శక్తిగారి మాట మను ఈ గారి మాట మను ఈ గారి మాట మను